ముఖేష్ గారు నమస్కారం ముఖేష్ గారు గత నెల రోజుల ముందు మీ సర్వేలో వెల్లడైనటువంటి అంశాలని ప్రజలకు వివరించే ప్రయత్నంలో మా తెలుగు వాళ్ళ నుంచి విడుదల చేసినటువంటి ఒక వీడియోలో మీరు చెప్పినటువంటి మాట ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్లో జనసేన టీడీపీ అలయన్స్ అయితే నూట ముప్పై ఐదు సీట్లతోటి ఈ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది మీరు చెప్పినటువంటి రాకపోతే కనుక జనసేనకి ఐదు సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఉందనేది మీరు చెప్పినటువంటి సో ఈ క్రమంలో ఒకవేళ నిజంగానే అలయన్స్ అయితే ఏ ఏ స్థానాల్లో ఏ ఏ పార్టీలు పోటీ చేస్తే మీరు చెప్పినటువంటి నూట ముప్పై ఐదుకి రీచ్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే ఈ స్థానాలు మాకు కావాలి ఈ స్థానాలు మాకు కావాలని కొట్టుకుంటూ పోతే ఎలా అయ్యే పరిస్థితి ఉంది జనరల్ గా అలాంటి పరిస్థితులు ఒక మానని పరిస్థితి కదా డెఫినెట్ గా ఉంటాయి అలాంటి పరిస్థితి అవును సో ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అక్కడికి రీచ్ అయ్యే అవకాశం మంచి ప్రశ్న గోవి గారు ఇప్పుడు గతంలో మనం చెప్పుకున్నాం ఆంధ్రాలో టీడీపీ జనసేన అలయన్స్ అవుతే జనసేన బలం తొమ్మిది తొమ్మిది శాతం నుంచి పెరిగిందని కూడా చెప్పుకున్నాం మనం పదిహేను ఆరు శాతం నుంచి పదిహేను శాతం పెరిగిందని చెప్పుకున్నాం సర్వే ఫలితాలు కూడా మనకి అయ్యో చెప్పాయి కలిస్తే నూట ముప్పై ఐదు లేకపోతే ఐదు సీట్లు గెలుస్తుందని చెప్పాం కింద కామెంట్లలో కొంతమంది దాన్ని చాలామంది కూడా సమర్థించడం జరిగింది ఆల్మోస్ట్ తనకి థౌజండ్ టూ థౌజండ్ కామెంట్స్ వచ్చిన అందులో నైంటీ పర్సెంట్ సమర్థించారు అలయన్స్ అయితే ఇంకా మనం నూట ముప్పై ఐదే మనకు సర్వే వచ్చినాయి కానీ కొంతమంది నూట యాభై వస్తాయి చెప్తున్నారు కానీ అది ఎప్పుడు పాజిబిలిటీ అవుతుంది ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ అవ్వడం అనేది జరగవచ్చు జరగకపోవచ్చు దాని తర్వాత ఒకవేళ అయితే మనం అనుకున్న నూట ముప్పై ఐదు సీట్లు ఎప్పుడు గెలుస్తాయి అనుకుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు తీసుకుందాం మనం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఆల్రెడీ జనసేన బలంగా ఉంటుంది ఉత్తరాంధ్రలో కూడా జనసేన అనిపిస్తుంది రాయలసీమ ప్రాంతంలో జనసేన ఒకవేళ టీడీపీ జనసేన ఎలయన్స్ అయిందనుకోండి మన నేను చెప్పిన ముప్పై ఐదు నియోజకవర్గాలు ఏదైతే జనసేన గ్రాఫ్ బలంగా ఉందో ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే ఉపయోగం ఏమి ఉండదు ఓకే ఎందుకు ఎలయన్స్ అని చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవి గెలిచేస్తానాలేగా టీడీపీ మరి జనసేన ఎలయన్స్ అయినప్పుడు ఎక్కడ పోటీ చేయాల్సి వస్తుంది కొంచెం గ్రాఫ్ తక్కువ అంటే బిలో ఎయిట్ పర్సెంట్ గ్రాఫ్ ఉన్న నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది అనుకో రాయలసీమ ప్రాంతం కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు అక్కడ పోటీ చేసుకుంటే గెలవని ప్రదేశాల్లో వ్యతిరేక ఓట్ బ్యాంకును చీల్చుకున్నట్లయితే వీళ్ళు చీల్చుకుంటే అక్కడ గెలుస్తుంది ఓకే జనసేన ప్లస్ ప్రభుత్వ ప్లస్ టీడీపీ ఓట్ బ్యాంక్ మూడు కలుసుకొని అక్కడ గెలిచే ఉంటాయి ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ అలయన్స్ అంటేనే ఆటోమేటిక్గా గెలుపు గ్యారెంటీ క్లీన్ స్వీప్ అవుట్ ఆఫ్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ గెలుసుకుంటే అవునా ఇప్పుడు రాయలసీమ తీసుకుంటే మనం కమలాపురం నియోజకవర్గం కావచ్చు మైదిగూర్ నియోజకవర్గం కావచ్చు జనసేన ఓట్ బ్యాంకు త్రీ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ఉంది గ్రాఫ్ ఉంది మరి అటువంటి ప్రదేశాల్లో జనసేన క్యాండిడేట్ పోటీ చేసాడు అనుకోండి మరి ఈ రెండు ప్లస్ అవుతాయి కదా అక్కడ అవునా ఆ ప్లేసులలో టీడీపీ క్యాండిడేట్ నిలబడితే ఏమవుతుంది వ్యతిరేక ఓట్ బ్యాంకు మళ్ళీ షిఫ్ట్ అవ్వదు వ్యతిరేక ఓట్ బ్యాంక్ టీడీపీ షిఫ్ట్ అవ్వదు షిఫ్ట్ అవ్వాలంటే కొన్ని మీరు ఆగిలిసి జరుగుతుంది తప్ప షిఫ్ట్ అవ్వదు అక్కడ అక్కడ షిఫ్ట్ అవ్వాలి అంటే జనసేన క్యాండిడేట్స్ అక్కడ నిలబడినారు అనుకోండి టీడీపీ ఓట్ బ్యాంకు జనసేనకు షిఫ్ట్ అవుతుంది వ్యతిరేక ఓట్ బ్యాంకు షిఫ్ట్ అవుతుంది అప్పుడు ఆ ప్లేసుల్లో కూడా జనసేన గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకు షిఫ్ట్ అవదు అది షిఫ్ట్ అయ్యే ఉద్దేశం ఉంటే గతంలో కూడా గెలవాలిగా చిన్న ఉదాహరణ తీసుకుంటే అక్కడ ఏంటంటే ప్రజలు ఏం మార్పు కోరుకుంటున్నారు అక్కడ అవునా ఇప్పుడు మదన సాంప్రదాయ మార్పు కోరుకుంటున్నారు మరొక వస్తే కోరుకుంటున్నారు అక్కడ అటువంటి పరిస్థితులు ఏమవుద్దంటే జనసేన పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు వాళ్ళు బలంగా ఉన్న కాడ కాదు ఇది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కాదు రాయలసీమ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గె నిలబడి గెలిస్తే అప్పుడు నూట ముప్పై ఐదు కాస్త నూట నలభై అవకాశం కూడా ఉంటుంది ఓకే ఏ ప్రాంతాలు అవి

ఈస్ట్ గోదావరి జిల్లా తీసుకుందామండి రాజమండ్రి రాజానగరం పిఠాపురం రాజోలు గన్నవరం మండపేట రామచంద్రపురం కాకినాడ రూరల్ అర్బన్ వీటిలో జనసేన గ్రాఫ్ బాగుంది కానీ ఈ ఈస్ట్ గోదావరిలోనే తుని పత్తిపాడు జనసేన గ్రాఫ్ తక్కువగా ఉంది మరి అటువంటి నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది అనుకోండి ఎలయన్స్ ఉన్నప్పుడు మనం ఇందా చెప్పిన నియోజకవర్గాలన్నీ గెలిచిపోతాయి ఈ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే ఇవి కూడా గెలిచే అవకాశం ఉంటుంది కదా కనిపిస్తుంది కదా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అంటే అదే విధంగా వెస్ట్ గోదావరి కూడా వెస్ట్ గోదావరిలో ఉంగుటూరు ఉంది జనసేన గ్రాఫ్ తక్కువ ఉంటుంది ఉంగుటూరులో మరి ఆ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తే ఒక సీట్ పెరిగే అవకాశమే మళ్ళీ అక్కడ పోయి టీడీపీ పోటీ చేసింది అనుకోండి కాపు సామాజిక వర్గం ఓటు చీలే అవకాశం ఉంటుందిగా వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంటుంది అంటే జనసేన ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో అక్కడ పోటీ చేసే ఉపయోగం ఉండదు కానీ ఇప్పటివరకు జరుగుతున్నటువంటి సమీకరణాలు కానీ ప్లెయిన్ గా జనాల్లో జరిగేటువంటి చర్చ ఏంటంటే ఎక్కడ ఎవరికి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళు అడుగుతారు అక్కడ పోటీ చేసి గెలవాలనే ప్రయత్నాల్లో ఉంటారు మీరు చెప్తుంటే చాలా స్ట్రాటజిక్ గా అనిపిస్తుంది దానివల్ల ఉపయోగం ఏముంది ఇప్పుడు గెలిచి ఇప్పుడు అలయన్స్ అయినప్పుడు అవి గెలిచేస్తానలే మనం లే కదా మళ్ళీ అక్కడ పోటీ చేసి ఏమి ఉపయోగం మనం ఎక్కడైతే తక్కువ వస్తున్నాయో సీట్లు అక్కడ ఎలయన్స్ అవ్వాలి ఎక్కువ ఓకే మరి అక్కడ పోటీ చేయాలి అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈస్ట్ వెస్ట్లో కంప్లీట్గా దాదాపు కాబట్టి అలయన్స్ అయితే అలయన్స్ అయితే అదే క్లీన్ స్వీప్ అంటున్నారు కాబట్టి కంప్లీట్ కంప్లీట్గా ఇక టీడీపీనే పోటీ చేయాలా ఆ స్థానాల్లో ఆ స్థానాల్లో ఇంక చెప్పిన రెండు నియోజకవర్గ తూనీ కావచ్చు పతిపాడు అలాంటి నియోజకవర్గాలు అంటే జనసేన గ్రాఫ్ తక్కువ ఉన్న ప్లేస్లలో పోటీ చేస్తే ఏమంటే సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఓకే సో జనసేన పోటీ చేయాల్సినటువంటి ఇంకా ఇటువైపు రాయలసీమ రాయలసీమ అవి మాట్లాడుకు వస్తే ఇప్పుడు నెల్లూరు సిటీ ఉంది నెల్లూరు రూరల్ ఉంది అంటే గ్రాఫ్ తక్కువ ఉంటుంది అక్కడ అదేవిధంగా అనంతపూరు మనం తీసుకోవచ్చు చిత్తూరు జిల్లా తీసుకున్నట్లయితే మదనపల్లి తిరుపతి ఇప్పుడు ఎక్కడైతే బలిజ కమ్యూనిటీ ఉంటుందో చూడండి ఎక్కడైతే బలిజ కాపులు ఉంటారో ఆ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తే రాయలసీమ ప్రాంతంలో టీడీపీకి అంటే కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకే అదేవిధంగా ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే జనసేన టీడీపీ అలయన్స్ అయ్యి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనం అనుకున్నట్లు జనసేన వీకున్న చోట పోటీ చేసి గెలుచుకొని వచ్చినప్పుడు బీజేపీ కూడా పొత్తు అయింది ఓకే ఒకవేళ పది నుంచి పదిహేను సీట్లు మైనస్ అవుతాయి మళ్ళీ ఎందుకంటే యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రాలో మైనారిటీలు కూడా యాక్చువల్గా గతంలో జనసేనకు అదే వైసీపీకి మద్దతుగా పలికారు కానీ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఇప్పుడు టీడీపీ వైపు మల్లుతున్నారు కొంచెం మరి బీజేపీ వచ్చి పొత్తు కలిసిందనుకోండి ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ మళ్ళీ ఏమవుద్దంటే అటు సైడ్ షిఫ్ట్ అవుతుంది ఓకే ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ని ఓట్ బ్యాంక్ ఎక్కువ నియోజకవర్గాలు పద్దెనిమిది ఉన్నాయి అంటే ముఖేష్ గారు ఇక్కడ ఒకటి ప్రతిసారి మైనారిటీ ఓట్ బ్యాంక్ అనగానే బీజేపీకి వ్యతిరేకం బీజేపీని ఆమోదించిన మైనార్టీ ఓట్ బ్యాంక్ అని గుడ్డిగా ముద్ర చేయాలి మనం ముద్ర వేయట్లేదండి అది ఏంటంటే అక్కడ వాళ్ళల్లో పాతుకుపోయింది అది దాన్ని తీయాలి అంటే సమ్ టైప్ ఆఫ్ మోటివేషనల్ యాక్టివిటీస్ అక్కడ జరగాలి జరిగినప్పుడు ఆటోమేటిక్ గెలుస్తుంది ఆ సీట్లు అందుకే నేను అన్న పది పద్దెనిమిది పద్దెనిమిది పోవు ఒక పది సీట్లలో కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పండి ప్రతిసారి మనము మనం ఎందుకు మనమెవరకు మీరు ఎవరు మాట్లాడను అడిగింది విశ్లేషణ గతం నుంచి వస్తున్నాయి కానీ వాస్తవానికి ఏంటంటే ఓటర్స్లలో ఆలోచన స్టార్ట్ అయింది ఓకే ఆంధ్రాలో ఏ నియోజకవర్గం తీసుకున్నా ఏ గ్రామీణ ప్రాంతం మారుమూల ప్రాంతానికి వెళ్ళినా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది ఆ వ్యతిరేకతని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవడంలో ముందుకు కానీ ఒకవేళ బీజేపీ అలయన్స్ అయినా కానీ బీజేపీ వ్యక్తి కాదు కదా అక్కడ ముఖ్యమంత్రిగా ఉండేది అవును సో అది చూడొచ్చు కదా ఇక్కడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పనిచేయడు కదా ఓకే వాళ్ళు చూస్తుంది ఏంటిది సో ఎమ్మెల్యే సారీ బీజేపీ అలయన్స్ అయితే గనక బీజేపీ కూడా కొన్ని సీట్లలో పోటీ పోటీ చేసే అవకాశం సీట్ లో తగ్గే అవకాశం ఉంది అప్పుడు ఏం చేయాలంటే అక్కడ బీజేపీ పోటీ చేసే స్థానాలలో మైనారిటీ క్యాండిడెట్ కి అవకాశం ఇచ్చారనుకోండి ఓకే ఆ పది సీట్లు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఓకే అర్థం బీజేపీకు నాలుగు ఐదు సీట్లు కంపల్సరీ ఇస్తారు ఆ స్థానాలు కంపల్సరీ మైనారిటీ క్యాండిడెట్ ఇచ్చుకుంటే అవి కూడా ప్లస్ అవుతాయి కదా అలైయన్స్ లో అప్పుడు ఓట్ అనేది వ్యతిరేక ఓట్ అనేది షిఫ్ట్ అవ్వదు సో అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు తెలంగాణలో బీజేపీ లాభపడాలంటే డెఫినెట్గా టీడీపీ జనసేనతో అలయన్స్ పెట్టుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చేంత సీట్లు అవకాశాన్ని తాను పొందగల సో ఇదే సమీకరణలు మళ్ళీ ఏపీలో కూడా అవ్వాలంటే ఏపీలో బీజేపీ కాకుండా టీడీపీ జనసేన అయితే ఒక రకమైన పోలరై పోలరైజేషన్ సీట్లలో పోటీ చేయాల్సింది ఒకవేళ బీజేపీ అలయన్స్ తో అయితే పోటీ చేసేటువంటి క్రమంలో ఇంకొక రకమైన స్ట్రాటజీ అంటే మీరు మీరు అన్నారు కదా బీజేపీ ఒకవేళ యాడ్ అయితే అది మైనస్ కాకుండా ఉండాలంటే చెప్పాగా ఎక్కడైతే బీజేపీ కంటెస్ట్ చేస్తుందో మైనార్టీస్ ఎక్కువ ఉన్న దగ్గర ఆ పర్టికులర్ నియోజకవర్గం ఒకవేళ ఛాన్స్ ఉంటే అక్కడ మైనస్కి ఇచ్చుకుంటే ఆ నియోజకవర్గంలో ఏమిటంటే వ్యతిరేక ఓట్ బ్యాంకు మైనార్టీ మైనార్టీస్ ఓట్ బ్యాంకు టీడీపీ ఓట్ బ్యాంక్ అన్ని జత కలిసి అక్కడ కూడా బీజేపీ టీడీపీ ఎలయన్స్లో గెలిచే అవకాశం ఉంటుంది అంటే మీరు అనలిస్ట్ కాదు మీరు ఏమో స్పోక్స్ పర్సన్ కాదు యాజ్ ఏ స్ట్రాటజిస్ట్ కాబట్టి నేను ఒక మాట అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంకు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు పోటీ చేయకుండా వాళ్ళ ఓటు బ్యాంకు బలంగా లేని ప్రాంతాల్లో పోటీ చేయమంటే జనసేన అందుకు సిద్ధంగా ఉంటుందా దాన్ని ఆ ప్రతిపాదనను అంగీకరిస్తుందా పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ అంగీకరిస్తాడు అనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటలు మనం గమనించినట్లయితే అతను మాట్లాడిన ప్రతి మాట కూడా వ్యతిరేక ఓట్ బ్యాంకును చీలనీయం అని మాట అదే పవన్ కళ్యాణ్ ఊహించినట్టు ఫ్యూచర్ పాలిటిక్ పొలిటికల్గా ఫ్యూచర్ పొలిటీషియన్గా తన మైండ్లో ఉన్నట్టు కావాలనుకుంటే కంపల్సరీ ఏంటంటే దీన్ని కొంచెం యాక్సెప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకు అతను కూడా తెలుసు ఎలయన్స్ అన్నప్పుడు ఈస్ట్ వెస్ట్ ఖచ్చితంగా గెలిచే స్థానాలు మనం ఇక్కడ పోటీ చేసే ఎలయన్స్కి ఉపయోగం ఉంటుంది ఎక్కడైతే రాయలసీమలో ఉన్న నియోజకవర్గాలు కాకపోతే ఉత్తరాంధ్రలో గెలి నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అందరం కలివిడిగా గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుందని వాళ్ళకు కూడా తెలుసు అదే అంటే యాక్సెప్టబుల్ అది అంతా ఓకే సో ఒకవేళ ఈ సమీకరణల్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సీట్లు వన్ థర్టీ ప్లస్ వస్తాయి వన్ థర్టీ ఫైవ్ వస్తాయి మనం ఉన్న నూట ముప్పై ఐదు సీట్లు ఈ సమీకరణాలు వేయిట్ చేసుకొని అంతేగాని మనం మొన్న చెప్పినట్టు ముప్పై ఐదు నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది ఇవి కలిపి మళ్ళీ అక్కడ కలుపుకొని అంటే కష్టం అది ఓకే అది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మళ్ళీ తొంభై నుంచి వంద నూట పది సీట్లు కడిగే పోతుంది అప్పుడైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అది అధికారం కాదు కాపుడు ఇద్దరు కలిసి తొంభై వంద సీట్లు అంటే అది చెప్పుకోవడానికి కూడా కొంచెం బాగుండదు ఎక్కడైతే జనసేన అంటే ఎక్కడైతే మనం వీకున్నామో అక్కడ అలయన్స్ ఉపయోగించుకోవాలి ఓకే అలయన్స్ లో ఇలా పోటీ చేస్తే అలయన్స్కి అది